ప్రశాంత విశాఖ తీరం రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సాగర నగరంపై నేతలు సై అంటే సై అంటూ విమర్శలు సంధించుకుంటున్నారు. ఋషికొండ కట్టడాలు, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పెట్టుబడులు, ఇలా ఏ అంశంలో అయినా తగ్గేదే లేదు అంటూ రాజకీయ బాణాలు ఎక్కుపెడుతున్నారు. పార్టీల ఆరోపణలు ప్రచారోపణలతో ఉత్తరాంధ్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అటు ఋషికొండ, ఇటు స్టీల్ ప్లాంట్, విశాఖ చుట్టూ పార్టీల రాజకీయం, అధికార విపక్షాల మాటల యుద్ధం. తప్పు మీదంటే మీదంటూ ఆరోపణలు. ఇటీవల తన 2 రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అదే సమయంలో 3 ఉమ్మడి జిల్లాల అభివృద్ధిపై తన విజన్ను ఆవిష్కరించారు. అయితే చంద్రబాబు తన పర్యటనలో రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చారు తప్ప విశాఖ స్టీల్ ప్లాంట్పై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదని మండిపడుతోంది విపక్ష వైసీపీ. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రకటన చేస్తారని ఉత్తరాంధ్ర ప్రజలు ఆశించారని, కానీ ప్రభుత్వ అసమర్థతను పక్కదారి పట్టించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడుతున్నారు. ముఖ్యంగా కార్మికులకి, ఆ కుటుంబాలకి, వారందరికీ ఒక భరోసాని ఇచ్చేటువంటి ఒక ప్రకటన చేస్తారని చెప్పి అందరం కూడా ఊహించాం. పార్టీ తరఫున మా అభిప్రాయాన్ని కూడా మేము వ్యక్తపరిచాం. వారు అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి ఈ రోజు వరకు ఏదైతే ప్రధానమైనటువంటి సమస్యలు రాష్ట్రంలో వస్తా ఉన్నాయో వాటి నుంచి ప్రజల్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలనేటువంటి దానికి ఆయన ప్రధానమైనటువంటి ఎజెండాగా తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. విశాఖకు రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అన్న బొత్స ప్రజల మనోభావాలతో రాజకీయాలు చేయొద్దన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థగా ఉంటుందా లేకపోతే సెయిల్లో విలీనం చేస్తారా అన్నది తేల్చాలన్నారు. దయచేసి ప్రజలను మభ్యపెట్టకండి. ఈ ప్రాంతం తాలూకా సెంటిమెంట్ని, మనోభావాల్ని మీరు వచ్చి వారితో మీరు రాజకీయాలు చేయొద్దని చెప్పి మరి ముఖ్యమంత్రి గారిని సవినయంగా ఇవాళ కోరుతున్నాను. ఇది రాజకీయాలకు తావలేదు, ఇది రాజకీయ ఉద్దేశంతో మాట్లాడుతున్న మాటలు కాదు. ఇది ప్రాంతం తాలూకా ప్రజల తాలూకా మనోభావాలు. విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు ఒక ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు, ఎవరైతే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర తాలూకా హక్కు, ఇది హక్కును కాపాడవలసిందిగా ఇవాళ మరి ప్రజలతో నిలబడిన ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వైసీపీ విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది ప్రభుత్వం. స్టీల్ ప్లాంట్పై తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, ఈ అంశంపై వైసీపీ నేతలు రాజకీయాలు మానుకోవాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. తమ ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా బ్లాస్ట్ ఫర్నేస్ 1లో తిరిగి ఉత్పత్తి ప్రారంభమైందని చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్నికల ముందు చెప్పాం కాపాడతానని చెప్పాం, ఇప్పటికి 2-3 మీటింగ్లు అయినాయి, కేంద్రం డబ్బులు ఇచ్చింది, సెకండ్ ఫర్నేస్ కూడా ఆపరేట్ చేయడం మొదలు పెడితే దానిపైన విమర్శిస్తారు, ఏదో మేము అజాగ్రత్తగా ఉన్నామని. అటు టీడీపీ స్థానిక నేతలు సైతం స్టీల్ ప్లాంట్పై వైసీపీ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి తమ ప్రభుత్వం 100% చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఇప్పటికే కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని స్టీల్ ప్లాంట్కు తీసుకొచ్చి పరిస్థితిని వివరించామని స్పష్టం చేశారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. స్టీల్ ప్లాంట్ కోసం ఖచ్చితంగా తెలుగుదేశం, అలాగే జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నిలబడతాయి. దీని మీద మీకు మా చిత్తశుద్ధి ఏంటంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే సాక్షాత్తు స్టీల్ మినిస్టర్ని విశాఖపట్నం తీసుకొచ్చి ప్లాంట్ మొత్తం చూపించి ఆయనతో ఒక స్పష్టమైన ప్రకటన ఆయనతో చేయించడం జరిగింది. రెండోది, అప్పుడు దాకా ఏవైతే మైన్స్ ఉన్నాయో వాటిల్ని వెంటనే వాటికి అలాట్ చేయించి మళ్ళీ గవర్నమెంట్ యొక్క సీరియస్నెస్ ఏంటో చెప్పడం జరిగింది. మరోవైపు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సిలార్ మిత్తల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పరిశ్రమ ఏర్పాటు జరిగితే ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి సుమారు 80,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు తొలి దశలో 2,200 ఎకరాల భూమి కావాలని, అదేవిధంగా తొలిదశ నిర్మాణం 2029కి పూర్తి కానున్నట్లు వివరిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదించింది ఆర్సిలార్ మిత్తల్. అయితే నక్కపల్లి ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదన తమ ప్రభుత్వ హయాంలోనే వచ్చిందని చెప్తోంది వైసీపీ. గతంలో ఎస్ఆర్ ఏదైతే ఉందో, ఎస్ఆర్ ప్లాంట్ ని ఈ సోకాల్డ్ ఆర్సిలర్ అంటే లక్ష్మీ మెటల్ గారి అబ్బాయి ఆదిత్య మెటల్ సంబంధించినటువంటి కంపెనీ, ఆయనది ఎక్స్పాన్షన్ సంబంధించిన ఒక 1,000 కోట్ల రూపాయలు కూడా ఆ రోజు ఎంఓయూ జరిగింది. అనేక మంది ప్రపోజల్స్ పెడతా ఉంటారు, ప్రపోజల్స్ పెట్టినవి అన్నీ కూడా గ్రౌండ్ అవుతాయనంటే కొన్ని సందర్భాల్లో గ్రౌండ్ అవ్వవు. గ్రౌండ్ అవ్వకుండా ప్రజలు చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది ఆ రోజు మా ప్రభుత్వ విధానం. సో వెళ్ళని కూడా ఇప్పుడు ఆయన నిజంగా ఆర్సిలర్ మెటల్ వచ్చి
విశాఖపట్నంలో నక్కపల్లిలో ఉన్నటువంటి 4,000 ఎకరాలు తీసుకుని ఆయన ప్లాంట్ పెడితే వి వెల్కమ్ ఇట్. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సెయిల్ లాభాల్లో ఉందని, అదే స్ఫూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా లాభాల బాట పట్టించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు. అయితే సెయిల్కు సొంత గన్లు ఉండడం వల్లే లాభాల బాటలో పయనిస్తోందని, సొంత గన్లు లేకపోవడంతో స్టీల్ ప్లాంట్కు 3 రెట్లు ఉత్పత్తి వ్యయం అవుతోందని చెప్తున్నాయి కార్మిక వర్గాలు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కూడా సొంత గన్లు కేటాయిస్తే ఉక్కు ఫ్యాక్టరీ లాభాల బాట పడుతుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు. ఇక అధికార పార్టీ కామెంట్లు, విపక్ష పార్టీ కౌంటర్లతో ఋషికొండ భవనాలు ఏపీ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారాయి. వ్యక్తిగత విలాసాల కోసం 100 కోట్లు ఖర్చు చేశారని టీడీపీ ఆరోపిస్తోంటే, ప్రభుత్వానికి నిర్వహణ చేతకాక తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడుతోంది వైసీపీ. ఇటీవల విశాఖ పర్యటనలో ఋషికొండ కట్టడాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు వ్యక్తిగత విలాసాల కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకున్నారని మండిపడ్డారు. రాజులు, చక్రవర్తులు కూడా ఇలాంటి భవనాలు నిర్మించుకోలేదన్న చంద్రబాబు, 100 కోట్ల ప్రజాధనంతో వ్యక్తిగత విలాసాల కోసం కట్టిన ఈ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తున్నామన్నారు. ఈ ప్యాలెస్ చూస్తే నేను చాలా దేశాలు తిరిగాను, చాలా మంది పాలకులను చూశాను. ఒక సీఎం విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకోవడం ఎక్కడా నేను చూడలేదు. దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఇక్కడికి అలో కూడా చేస్తాం, రెగ్యులేట్ చేస్తాం, అలో చేస్తాం. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎలాంటి ఉల్లంఘనలు చేశారు అవి కూడా పెడతాం. ఋషికొండలో భవనాలను చూసి ఆశ్చర్యపోతోన్న చంద్రబాబు, అమరావతిలో అలాంటి భవనాలను ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నిస్తోంది వైసీపీ. ఋషికొండలో నిర్మించిన టూరిజం కట్టడాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ మండిపడుతోంది. ఋషికొండ ఎక్కి చూశాడు, ఏంటి బిల్డింగ్ ఏంటి, ఈ వ్యవహారం ఏంటి, ఇంత బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టడం ఏంటి, జపాన్ టెక్నాలజీ తీసుకొచ్చి కట్టారేంటి. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో కట్టిన బిల్డింగ్ చూసి ఆశ్చర్యపోతున్నావు కదా, సిగ్గుపడవయ్యా. అమరావతి అమరావతి అని అమరావతిలో అలాంటి బిల్డింగ్ కట్టలేనందుకు సిగ్గుపడండి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. మొత్తానికి అటు ప్రభుత్వం ఇటు విపక్షం అంశాల వారీగా ఆరోపణలు ప్రత్యారోపణలకు దిగడంతో విశాఖ సాగర తీరం వేడెక్కింది. మరి ఈ పొలిటికల్ వార్ ఎప్పటి వరకు కొనసాగుతుందో చూడాలి.